నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం స్థానిక డిఎల్ఎన్ఆర్ పాఠశాల ప్రాంగణంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు లాక్డౌన్ కారణంగా పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మండలంలోని పేద కుటుంబాలకు నిరాశ్రయులకు నిత్యావసర సరుకులు కాయగూరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన చేతుల మీదుగా పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎనలేని సేవలు అందిస్తున్న పోలీసులకు 40,000 రూపాయల నగదును ఇంటికి కూడా వెళ్లకుండా స్టేషన్ వద్ద ఉంటూ విధులు నిర్వహిస్తున్న లేడీ కానిస్టేబుల్ కు కొంత నగదును నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ అమలు కారణంగా కూలీ పనులు చేసుకుంటూ బ్రతికే వారు ఆకలితో అలమటించకూడదన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు దాతల సహాయంతో 17,50,000 రూపాయలను సేకరించి బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని నిరుపేదలకు నిత్యావసరాలను అందించడం సంతోషకరంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి పలువురు అన్నదాన కార్యక్రమాలు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుటుంబాలను కూడా పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న వైద్య అధికారులు పోలీసులు ఎనలేని సేవలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వీరచలపతి సూర్య శ్రీనివాసులరెడ్డి, టంగుటూరు మల్లికార్జున్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, మేనకూరు సీతారాం రెడ్డి, ఈ మైనార్టీ నాయకులు అల్లాబక్షు, రాహుల్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చేసిన వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి పెద్దలకు, అలానే గ్రామస్తులకు, సోదర పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారం. శాసనసభ్యులు వారు చెప్పినట్లు ఇది కనిపించని శత్రువు. కనిపించే శత్రువుతో మనం పోరాడగలం, కానీ కనిపించని శత్రువుతో దాదాపు 1 నెల 10 రోజుల నుంచి మనందరం కూడా పోరాడుతున్నాం. చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఆదుకున్నటువంటి దాతలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇది ఏ ఒక్కరూ చేస్తే పోయేది కాదు. అందరూ కూడా ప్రభుత్వం ఏమైతే చెప్తుందో, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే జిల్లా యంత్రాంగం ఏమైతే చర్యలు తీసుకుంటుందో దానికి మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఇది సామాజిక దూరాన్ని పాటించడం, వ్యక్తిగతంగా మనం మనకు ఒక నియమ నిబంధనలు పెట్టుకొని వాటి ప్రకారం నడుచుకుంటేనే ఇది మనకి రాదు. దయచేసి మనం ఇది 2వ స్టేజ్లో ఉన్నాం. 3వ స్టేజ్ వస్తే మాత్రం చాలా దుర్భరమైన పరిస్థితి ఉంటుంది. మొదటి స్టేజ్ అంటే మనం ఎవరికైతే బయట నుంచి వచ్చారో వారు అక్కడి నుంచి కరోనాను తీసుకొచ్చి మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. వారి నుంచి వారికి నియరెస్ట్ అంటే ప్రైమరీ కాంటాక్ట్స్ అంటాం, వారికి సమీపంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి ఇప్పుడు రావడం జరిగింది. వారి నుంచి ఆ కుటుంబ సభ్యుల నుంచి వారికి సమీపంగా ఉన్న వాళ్ళకి వస్తే అది 3వ స్టేజీ. అది వస్తే కనుక మనం సొసైటీని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించి ఎవరికి వారు ఈ నియమ నిబంధనలు అందరూ పాటించి ఇంట్లోంచి బయటికి రాకుండా, అలానే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటూ ప్రభుత్వానికి, అలానే స్థానిక శాసనసభ్యుల వారు ఎంత ఓదారింతో ఇంతమంది దాతలు ముందుకొచ్చి ఇది ప్రజలు ఇబ్బంది పడకుండా వాడికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు అవన్నీ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఈ దాతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మనం ఇది ఒంట్లో రెసిస్టెన్స్ పవర్ ఉన్నంతకాలం చాలామందికి తొందరగా బయటికి రాదు. రెసిస్టెన్స్ పవర్ తగ్గినప్పుడు ఇది బయటకు వస్తుంది కాబట్టి కరోనా వైరస్ ఉండి కూడా మనం ఐడెంటిఫై చేయని వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్త వహించి, ముఖ్యంగా దానికి సంబంధించిన ఏ సిమ్టమ్ ఉన్నా లేకపోతే వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్స్ని ఎవరైనా సమీపంలో ఉన్నా మీ అంతటా మీరుగా స్వచ్ఛందంగా వస్తే టెస్ట్ చేయడం జరుగుతుంది. మనకి దాదాపు స్టేట్లోనే 3వ స్థానంలో ఉన్నాం. 47 మంది, 48లో ఒకరికి నెగిటివ్ వచ్చింది. 47 మంది మన జిల్లాలో ఉన్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీ ఎక్కువ మున్సిపాలిటీస్లో అంటే అర్బన్ ఏరియాస్లో ఉంది, రూరల్ ఏరియాస్లో కూడా కొంత ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా సోదర పత్రికా విలేకరులు మీరు కూడా మీ ఇంతవరకు చాలా సహకరించారు. మీరు కూడా సామాజిక దూరాన్ని పాటించి అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అందరికీ పిల్లలు ఉన్నారు, వ్యక్తిగతకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా అందరూ పోరాడుతున్నారు. ఇది సామాజిక పరంగా అందరూ ఏ ఒక్కరు లేకపోతే ప్రజాప్రతినిధులు అధికారులు పోరాడితే పోయేది కాదు. ప్రతి ఒక్కరూ ఇది ఒక సామాజిక బాధ్యతగా ఒక కనిపించని శత్రువును ఎదుర్కోవడానికి మనందరం కూడా పోరాట యోధులై మా అందరూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక సైనికుల్లాగా పోరాడి దీన్ని ఈ మహమ్మారిని తరిమికొట్టే వరకు మనందరం కూడా కృతనిశ్చయంతో ఇదే సంకల్పంతో పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇచ్చిన ఆదేశాల ప్రకారం అధికారులు, నాయకులు, కార్యకర్తలు, పత్రికా విలేకరులు అందరూ కూడా సహకరించి
ముఖ్యంగా దాతలు ఎక్కడికక్కడ పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మనం ఈరోజు పుచ్చిరెడ్డిపాళెం మండలంలో దాదాపు 1,750,000 దాతలు ఇచ్చిన అమౌంట్, దీంట్లో నేమ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెప్పడం మంచిది భావ్యం కూడా. ఎందుకంటే మంచి మనసు చేసుకొని ముందుకొచ్చి ఇటువంటి సమయంలో ప్రజలను ఆదుకున్నందుకు సూరా శ్రీనివాసులరెడ్డి గారు 1,00,000, టంగుటూరు మల్లికార్జున రెడ్డి గారు 1,00,000, తిరువీధి రాధయ్య గారు 1,00,000, విజయభాస్కర్ రెడ్డి గారు 50,000, సీతారామరెడ్డి గారు 50,000, వై శివరామకృష్ణారెడ్డి గారు 50,000, పి భాస్కర్ రెడ్డి గారు 50,000, నాగసుబ్బారెడ్డి గారు 50,000, శ్రీరామ్ రైస్ మిల్ పంచాడు 50,000, డిష్ చైతన్య 50,000, డిష్ ప్రసాద్ 50,000, పి శ్రీనివాసులరెడ్డి భక్తవత్సలరెడ్డి రేబాల 50,000, వెంకటరమణారెడ్డి 50,000, వి మురళీకృష్ణ 50,000, నరసింహారెడ్డి సాల్మాన్పురం 50,000, డిష్ సుధీర్ 30,000, చికెన్ స్టాల్ యూనియన్ 30,000, నరసింహారావు ఎంపీటీసీ 30,000, పెన్నుబల్లి విలేజ్ తరపున 34,000, పాన్ బ్రోకర్స్ బుచ్చిరెడ్డిపాళెం 25,000, పి రవి 25,000, గ్లోబల్ స్కూల్ అండ్ కేఎం హాస్పిటల్ 25,000, పి రంగనాథం 25,000, ఎస్ శ్రావణ్ వవ్వేరు 25,000, సిహెచ్ సతీష్ రెడ్డి 25,000, కే మహేష్ 25,000, కే మధురెడ్డి 25,000, ఎన్ గోపాల్ రెడ్డి 25,000, జి శ్రీనివాసులు టీచర్ 25,000, మెడికల్ అసోసియేషన్ 25,000, అదర్స్ ఫండ్ కలెక్షన్ 170,000, నలపరెడ్డి శ్రీనివాసులరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున 1,00,000. దాదాపు 6,500 మందికి బుచ్చిరెడ్డిపాళెం టౌన్ గ్రామాల్లోకి సంబంధించి ఈరోజు వెజిటబుల్స్ అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఇఫ్కో తరఫున వీళ్ళు మాస్కులు ఇచ్చారు, సోప్స్ ఇచ్చారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా అధికారులు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు ప్రాణాలకు తెగించి అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ వాళ్ళ కుటుంబాలను కూడా పక్కన పెట్టి రోడ్ల మీదకు వచ్చి ప్రజలను కాపాడుకోవాలి, మన రాష్ట్రం బాగుండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అధికారులందరూ నిద్రాహారాలు మాని వాళ్ళు పడుతున్న కష్టం నిజంగా ఈరోజు ఆఫీసర్స్ని అందరినీ కూడా మనం భగవంతునితో పోల్చాలి, దైవ సమానులు. ఈరోజు ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని బతుకుతున్నాం. ప్రాణాలు కాపాడుకోవాలా అంటే ఇళ్లలో ఉంచి బయటకు రాకూడదు. ఈరోజు ఆఫీసర్స్ అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించినటువంటి డాక్టర్సు, ఆశా వర్కర్లు, వాలంటీర్సు, పంచాయతీరాజ్, రెవెన్యూ, మెడికల్ అండ్ హెల్త్, మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు అందరూ కూడా, పోలీస్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ కరోనా వైరస్ అనే వ్యాధిని ఎదుర్కొనేందుకు వాళ్ళ శ్రాయశక్తుల ప్రాణాలకు తెగించి ఈరోజు బయటకు వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. అదేవిధంగా దాతలు పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి మన ప్రజలను మనం కాపాడుకోవాలి, మన ప్రాంతాలను మనం కాపాడుకోవాలని ముందుకొచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి సహాయం కూడా మర్చిపోలేనిది. అధికారులకు, దాతలందరికీ కూడా వాళ్ళ పాదాలకు నమస్కరిస్తూ ఉన్నాను. ఇటువంటి సమయంలోనే ఎంతో మంచి మనసు చేసుకొని ఆఫీసర్స్ కానీ దాతలు కానీ ముందుకొచ్చి ఈరోజు ఆదుకోవడం అనేది గొప్ప విషయం. అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా, చాలా క్రమశిక్షణతో ఇప్పటి వరకు కూడా మనం నెట్టుకొని వచ్చాం. ఇదే విధంగా కొంతకాలం, కొద్ది రోజులు మనం ఇళ్లకు పరిమితమైతే ఈ వ్యాధిని ఎదుర్కోవచ్చు, అరికట్టవచ్చు. ప్రజలందరూ కూడా దయచేసి సహకరించండి. దగ్గరకు వచ్చేసాం, ఇంకేముంది, అయిపోయింది, కరోనా వ్యాధి అనేది వెళ్ళిపోయిందని మాత్రం దయచేసి అనుకోవద్దు. క్రమశిక్షణ అనేది ముఖ్యం. మీరింకా కూడా సహకరించాలి. అధికారులు పడే కష్టాన్ని గుర్తించండి, జగన్మోహన్ రెడ్డి గారు పడే కష్టాన్ని గుర్తించండి,
అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా మన దేశాన్ని కాపాడుకోవాలని ఈరోజు ఆయన పడుతున్నటువంటి కృషిని కూడా గమనించి ప్రజలందరూ కూడా సహకరించారు.